గ్రూప్ ఫోర్ పోస్టుల నియామక పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు పేపర్ వన్ ను ఉదయం పది నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ ను మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్నారు వాచ్ హ్యాండ్ బ్యాగ్ పర్సులను పరీక్ష హాల్లోకి అధికారులు అనుమతించలేదు టీఎస్పీఎస్సి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని ఎవరు కూడా బూట్లు ధరించొద్దని చేసిన సూచన మేరకు అభ్యర్థులంతా చెప్పులు మాత్రమే ధరించి కనిపించారు కాగా రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లాలో గ్రూప్ ఫోర్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది జిల్లా వ్యాప్తంగా నలభై పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు కాగా పదహారు వేల నూట ఒక్క మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు ఉదయం పది గంటలకు మొదటి పేపర్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు రెండవ పేపర్ ప్రారంభమైంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు ఒక నిమిషం ఆలస్యం చేసినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేకపోవడంతో అభ్యర్థులంతా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్ ఫోర్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్ల మధ్య కొనసాగుతుంది రెండు పూటల ఈ పరీక్ష జరుగుతుంది ఈ పరీక్షకు జిల్లాలో యాభై నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా పదిహేడు వేల ఏడు వందల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మొదటి పేపర్ ముగియగా రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు జరగనుంది రెండవ పేపర్ అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు లోపలికి అనుమతించారు నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రూప్ ఫోర్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా ఇరవై ఒక్క సెంటర్లు ఉండగా మొత్తం ఆరు ఐదు వందల యాభై రెండు మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు పరీక్షలు రాసే అభ్యర్థులకు అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఇదిలా ఉండగా గజ్వల్ పట్టణంలోని స్థానిక గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ సెంటర్ వద్ద ఆలస్యంగా వచ్చిన నలుగురు అభ్యర్థులను పోలీసులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో అభ్యర్థులు చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్లారు